అడుగురికి మడుగులొత్తడం అంటారు. తెలుగులో చక్కని జాతీయం. పూర్వం రాజమందిరం నుంచి మహారాజులు రాణులు అంతరు అందరూ వస్తూ ఉంటే వాళ్ళు అడుగులు ఎక్కడ కందిపోతాయో అని ఇస్త్రీ చేసిన చీరలు పరిచేవారు. ఆ ఇస్త్రీ చేసిన వస్త్రాలను మడుగులు అంటారు తెలుగులో మాట. అది మడుగు అంటే ఇస్త్రీ చేసిన బట్ట, ఉతికిన బట్ట. మడుగు చీరయందు మసిదాకినట్లును నన్నయ్య గారు ప్రయోగించాడు. దుర్యోధనుడు కౌరవ వంశంలో ఎలా పుట్టాడు అంటే తెల్లని వస్త్రంలో మసిమరకలా పుట్టేటవాడు. అందుకే అంత యుద్ధానికి కారణమయ్యాడు. అలాగా మడుగు చీరయందు మసిదాకినట్లు ఉంటారు. మడుగులు అంటే ఉతికినటువంటి వస్త్రాలు. మళ్ళీ ఆ ఉతికిన వస్త్రాలు పరుస్తారు. అందుకని అడుగులకు మడుగులు ఉత్తరం అంటారు. పూర్వం రాజకుమార్తెలు వాళ్ళు మంచం దిగుతూ ఉంటే వాళ్ళ అడుగులు ఎక్కడ కందిపోతాయని కింద బట్టలు పరిచేవారు. అందుకని అడుగులకు మడుగులు ఉత్తరం అనే మాట వచ్చింది. అలాగే ఈ భార్య తాళిగట్టిన పుణ్యానికి భర్త అనేటువంటి పెద్ద మనిషికి తెల్లారగట్ట 5 మొదలు రాత్రి 10 గంటల వరకు చెప్పే సేవలు, చెప్పకూడని సేవలు, అడుగడుగునా సేవలు చేసినప్పటికీ ఈ పెద్ద మనిషి ఊ అంటాడో ఆ అంటాడో ఇంకెక్కడైనా ఊ అన్నాడేమో నమ్మడానికి వీలు లేదు.